మనం చదువుకున్న వాళ్ళమే ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. దేశంలో ప్రజాస్వామ్యం ఉన్నదా? ఎందుకు అమలైతలేదు? రాష్ట్రాలు ఎందుకు అమలైతలేదు? చట్టాలు ఎందుకు అమలైతలేదు? 2005లో ఆర్బీఐ యాక్ట్ వచ్చింది, 2006లో ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ వచ్చింది, అది అమలైతుంది. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఆఖరికి వానికి అధికారం ఉంటుంది, మొత్తం చెంచులకు కోడలకు వరకు అధికారం ఉంటుంది. 50 షెడ్యూల్ ఏరియాలు అంటే అక్కడ రెవెన్యూలు వచ్చి ఎత్తనం చేస్తాడు, చెంచులు కోడలు పోయిన మీద పోలీసు వాళ్ళు చేస్తాడు, ఫారెస్ట్ వాళ్ళు చేస్తాడు, వాళ్ళ రాజ్యాలకు దూరిపోతాడు, వాళ్ళ అధికారంలో ఉంటాడు. ఇట్లా చట్టాలు అమలైతలేవు భారతదేశంలో. చట్టాలు అమలు కావాలంటే ప్రజలకు చైతన్యం కావాలి, ప్రజలకు ఉన్నదన్నట్టు చెప్పాలి. గతంలో చూసినాం మనం 10 ఏళ్ళు ఏ చట్టం అమలైందా? ఏ చట్టం అమలు కాదు. విద్యమాయ వైద్యమాయ కొత్త ప్రైవేట్ ఆయన పులి శాఖ రైతు కాదు, రాజకీయ నాయకులు నీతివంతులు కాదు. కాబట్టి ఏం చేయాలి? ఏ పార్టీ అయినా కానీ బీఆర్ఎస్ అంతనో కాంగ్రెస్ అంతనో, కాంగ్రెస్ అంతనో బీజేపీ అంతనో. అందుకని పౌర సమాజమే చైతన్యవంతం కావాలి, దాన్ని చైతన్యవంతం చేయాలి. చేయడానికి చట్టం ఎట్లా అమలైతుందని తీసుకొచ్చి చెప్పాలి, అట్లా చేస్టెట్ చేయాలి. జస్టిస్ అందరికి న్యాయం అయిందా? లేదు కదా. అందరు ఈక్వల్ ఉన్నారా? ఈక్వాలిటీ ఉందా కదా? లేదు కదా. లిబర్టీ ఉందా? స్వేచ్ఛ ఉందా? లేదు. శ్రీశ్రీ చెప్పినట్టు 2 రెళ్ళు 4 గంటే జైలు నోట్ నడుస్తాయి, 3 రాళ్ళు 3 రాళ్ళు నడుస్తుంటాయి. స్వేచ్ఛ ఉన్నది ఉన్నట్టు చెప్తే కూడా జైలు పెడతారు, లిబర్టీ ఏమీ లేదు. రెండు సోదరభావం ఎక్కడ ఉంది? అందరం సోదరులు ఎక్కువమా? ఇది ఏ కులం, ఇది ఏ మతం, ఇది ఏ ప్రాంతం, ఇది ఏ భాష, ఇది ఏ సంబంధించిన దేశంలో చట్టాలు లేవు, రాజ్యాంగం అమలైతే లేదు. రాజ్యాంగం పూర్తి చేసేవాడు మాత్రం పైపోతున్నాడు. రాజ్యాంగం అమలు, రాజ్యాంగం పరిధిలో ఉండేవాడు పేదోడు. పేదోడు ఎవడంటే రాజ్యాంగం పరిధిలో నీతివంతంగా బతకట్లేదు. డబ్బులు ఉన్నోడు ఎవడు అంటే భూములు కబ్జాలు పెట్టుడు, రాజ్యాంగాన్ని ధిక్కరించుడు. వాడే ఎమ్మెల్యే, వాడే ఎంపీ, వాడే మంత్రి, ఏ పార్టీ అయినా కానీ. కాబట్టి ధిక్కరించిన వాళ్ళందరూ మంత్రులు అవుతున్నప్పుడు వాడిని జైలు పెట్టకుండా పేదోళ్ళు జైలు పెడుతుంది, ఏమన్నా అర్థం ఉందా? అందుకనే ఆర్టీఐ చట్టం, ప్రతి ఒక్కరూ ఆర్టీఐ సైనికులు కావాలి, చట్టం వాడుకోవాలి. ప్రతి ఒక్కరు ప్రతిదాన్ని ప్రశ్నించబెట్టండి. సమాచార హక్కు, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, పౌరునికి అన్నిటికీ సమాచారం తెలుసుకునే హక్కు ఉంటుంది. ప్రతిదాన్ని సమాచారం తెలుసుకోవాలి. మేము ఓటేసింది గెలిపించినాం, ఎంపీని గెలిపిస్తున్నాం, ఎమ్మెల్యేని గెలిపిస్తున్నాం, మేము ఓటేయడం వల్ల నువ్వు మంత్రి వేణు, ముఖ్యమంత్రి వేణు, నువ్వు తీసుకున్న నిర్ణయాలన్నీ మాకు జవాబుదారీ ఉండాలి, ప్రతిదీ మాకు తెలవాలి, నువ్వు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నావు తెలవాలి. ఈ నిర్ణయం తీసుకున్నావంటే నువ్వు ఎవరికి ఏ దొంగకు తోడు పెడతాను తీసుకున్నావు, ఏ దొంగకు సదులు మోస్తాం తీసుకున్నావు, మా కోసం తీసుకున్నావా, మా వ్యతిరేకుల కోసం తీసుకున్నావు, ప్రజాకంటకుల కోసం తీసుకున్నావు. మా భూమి కనుక నువ్వు రిక్వైర్ చేసేటట్టుంటే, భూమి సేకరించేటట్టుంటే, మా భూమి తీసుకుంటేటట్టుంటే నువ్వు ఎవరికి కట్టబెడతావు? ఆ భూమిలో నువ్వు మాకు ఏ వాటా ఇస్తావు? ఇప్పుడు ఉదాహరణకు ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ఉంది, ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ను పబ్లిక్ గుడ్ కోసం వాడతావా, ప్రైవేట్ గుడ్ కోసమా? అంటే ప్రజలకు లాభం చేయడానిక ప్రైవేట్ వ్యక్తులు. నేను ఎన్నుకుంటే నువ్వు ఎమ్మెల్యే అయినావు, నువ్వు మంత్రి అయినావు, ముఖ్యమంత్రి అయినావు, కాబట్టి నువ్వు మాకు జవాబుదారీ ఉండాలి అని చెప్పడం కోసం ఈ చట్టం 2005లో వచ్చింది. కానీ ఈ చట్టం ఇంకా అమలైతేనే లేదు. పెద్ద ఉదాహరణ ఏంటంటే ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో, ఎలక్టోరల్ బాండ్స్ ఏ పార్టీలకు ఉన్నాయి, ఏ పార్టీలకు మీరు డొనేషన్, ఎలక్టోరల్ బాండ్స్ అంటే డొనేషనే, లేదా డొనేషన్లు కాకపోతే బాండ్స్ కొంటారు, దానికి చివరికి ఎవరికి ఎవరి మీద అయితే సిబిఐ కేసులు ఉంటాయో, ఎవరి మీద అయితే ఇన్కమ్ ట్యాక్స్ కేసులు ఉంటాయో వాళ్ళు కొంటారు, లంచాల రూపంలో ఇస్తారు వాళ్ళు. మనం తేలింది కూడా అదే, అన్నిటికంటే ఎక్కువ బాండ్స్ కొన్నది, తీసుకున్నది భారతీయ జనతా పార్టీ. మరి ఎలక్టో ఎన్నికల దీంట్లో అడిగితే ఆర్టీఐ కింద అడిగితే ఎందుకు చెప్పలేదు? చెప్పకపోతే సుప్రీంకోర్టు పోయినారు, సుప్రీంకోర్టు ముట్టుకాలేసింది, అయినా చెప్పలే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పలేదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పలేదంటే అర్థమేమున్నది? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎందుకు చెప్పదు? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని అడుగుతున్న వాళ్ళు ఎవరు? వాళ్ళు చెప్పకపోతే ఎందుకు నోరు మూసుకొని కూర్చున్నది ఎలక్షన్? మనకు ఆర్టీఐ చట్టం, ఆర్టీఐ కమిషన్ ఎందుకు నోరు మూసుకొని కూర్చున్నది? ఇవన్నీ ఎలక్షన్ కమిషన్ ఎందుకు మాట్లాడలేదు? ఇదన్నిటికీ మళ్ళీ సుప్రీంకోర్టు ముట్టుకాలేస్తే కానీ రాలేదు. సో ఇవన్నీ ఇంత బలహీనంగా ఉంటే చట్టము, ఇంత బలహీనంగా అమలవుతుంటే, చట్టానికి తూట్లు పడుస్తుంటే, ప్రతిరోజు తూట్లు పడుస్తుంటే, ఇంకా చట్టానికి విలువ ఏముంటుంది? రాజ్యాంగం అమలవుతుంది, జెల్ఫ్ అమలవుతుందా? జస్టిస్, ఈక్వాలిటీ, లిబర్టీ, ఫ్రెటర్నిటీ కదా అమలైతేనే లేదు. ఇప్పటి 2005 నుంచి అమలే కాలేదు. కులం రద్దు కాలేదు కదా, అంటరాంతరం శిక్షారంభ నేరంగా ప్రకటించలేదు కదా, శిక్షారంభ నేరం కదా. బ్రిటిష్ వాళ్ళు కూడా శిక్షారంభ నేరం అన్నాడు అంటరాంతరం. మరి మీరెందుకు అమలు చేస్తున్నారు దాన్ని? ఇంకా దేశంలో కులం ఉందంటేనే, దేశంలో అంటరాంతరం ఉందంటేనే దేశంలో సోదరభావం లేదు, దేశంలో ఈక్వాలిటీ లేదు, అది అమలే కాలేదు. అయినప్పుడు ఏం చేయాలి? మరి
ఈ ఆర్టీఐ ఎక్కడ అమలు అవుతుంది? రాజ్యాంగం కింద వచ్చింది కదా ఆర్టీఐ చట్టం, అది ఎక్కడ అమలు అవుతుంది? అమలు కానే కాదు. కాబట్టి అమలు కావాలంటే పౌర సమాజం మేల్కొనాలి, ప్రతి ఒక్కరిని అడగాలి, ప్రతి ఎమ్మెల్యేను, ప్రతి ఎంపీని, ప్రతి రాజకీయ నాయకుని, ప్రతి పోలీస్ ఆఫీసర్ను, ప్రతి రెవెన్యూ ఆఫీసర్ను ఆర్టీఐ వేయాలి, ప్రజల ముందు చెప్పాలి. అది చట్టం దురుపయోగం అవుతుంది, బ్లాక్మెయిల్ కూడా చేస్తారు. కాబట్టి వాడు కూడా అంతే పారదర్శకం. ఈ యొక్క ఆర్టీఐ చట్టమే కానీ, ఆర్టీఐ చట్టం కానీ, లోక్పాల్ కానీ, గృహహింస చట్టం కానీ, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కానీ, వయోవృద్ధులకు వాళ్ళని కాపాడడం కొరకు కొన్ని చట్టాలను తీసుకురావడం కానీ, ఎన్నో చట్టాలు యూపీఏ ప్రభుత్వంలో వచ్చినవి. అవి పకడ్బందీగా గతంలో అమలయ్యేవి, ప్రస్తుతం అవి నిర్వీర్యం కాబడుతూ ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు ముందున్నవి కాబట్టి మళ్ళీ ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ రావాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది, అది చారిత్రాత్మక అవసరం అని చెప్పి ఈ సందర్భంగా నేను మీతో మనం చేస్తున్నాను. ఈ చట్టం తీసుకురావడానికంటే ముందు గాంధీ కన్న కలలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుంది. గాంధీ మహాత్ముడు ఒకప్పుడు స్వాతంత్రం వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడంటే, మనకేదో 10 మందికి అధికారం వచ్చిందనేటువంటి ఉద్దేశంతో ఉంటే అది నిజమైన స్వాతంత్రం కాదు, ప్రతి సామాన్యుడు మన దుర్వినియోగాన్ని, అధికార దుర్వినియోగాన్ని ప్రశ్నించిన రోజే నిజమైన స్వాతంత్రం అని అతను అన్నాడు. రాజీవ్ గాంధీ గారు ప్రధానిగా ఉండి నేను ఒక రూపాయి ప్రజలకు పంపిస్తే 18 పైసలు మాత్రమే సంబంధిత వ్యక్తికి అందుతున్నవి, మిగతా 82 పైసలు దుర్వినియోగం అవుతున్నవి, వాటిని సంరక్షించాల్సినటువంటి అవసరం ఉన్నది, ఎన్నో చట్టాల కొరకు ప్రయత్నాలు చేస్తున్నాం అన్నాడు. వీటన్నింటినీ మనసులో పెట్టుకొని తర్జన భర్జన అనంతరం సోనియా గాంధీ పారదర్శకత కోరి ఇలాంటి చట్టాలను తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ నష్టపోయింది అనే విషయాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. అది నష్టమైనా సరే పారదర్శకత అవసరమని ఆ రోజు మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో ఆలోచన చేశారు. ఈ రాష్ట్రంలో కూడా ఆర్టీఐ కమిషన్లను వేయక చాలా సంవత్సరాలు అయ్యింది, 1 సంవత్సర క్రితం వరకు అనుకుంటాను సంవత్సరం నుండి ఆర్టీఐ కమిషన్లో కేసులు చాలా పెండింగ్లో ఉన్నవి. అయితే నిన్ననే ముఖ్యమంత్రి గారు సమాచార కమిషన్ త్వరలో వేస్తామని చెప్పి, జీవోలను కూడా గత ప్రభుత్వము బయటకు వెల్లడించేందుకు సిద్ధంగా లేకుండే అన్ని జీవోలను మేము ప్రజల ముందు బహిర్గతం చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పినాడు. ఇప్పుడు ఆన్లైన్లోనూ కూడా ఆర్టీఐ అప్లికేషన్లను తీసుకోవచ్చు అని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు పారదర్శకత పాలన కోరుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అనే విషయం కూడా మనకు తెలియవస్తూ ఉన్నది. వారు కానీ వారి మంత్రివర్గం కానీ గత 100 రోజులుగా పారదర్శకంగా అన్ని వర్గాలను, అన్ని కులాలను, మతాలను కలుపుకుండి పోతూ అందరికీ సమానమైన అధికార భాగస్వామ్యం ఇస్తూ ఉన్నారు. అది హర్షించాల్సినటువంటి విషయం. ప్రజాస్వామ్యంలో ఈరోజు లౌకికవాదం కాపాడాలన్నా, దేశభక్తి పెరగాలన్నా, అందరూ సమానంగా ఉండాలన్నా, వీటన్నిటికీ